ఇప్పుడు మనం ఏం చేద్దాము, మోడల్ పేపర్ చూద్దాం. ఇక మాక్సిమం ఇళ్ళకి వచ్చాయి మూడు మోడల్ పేపర్లు ఏమో ఉంటాయి, ఆ మూడు చెప్పుకుందాం. కాకపోతే ఒకటి ఎట్లుంటుంది అంటే మొత్తం అంతా కలిపి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, సపరేట్ సపరేట్ ప్రాబ్లమ్స్ ఇంకొక ప్లేలిస్ట్ ఉంటుంది, రెండు ప్లేలిస్ట్ ఉంటాయి చూసుకోండి. మీకు ఏది క్లియర్ కట్గా కావాలన్నా ప్లేలిస్ట్లో క్లియర్ ఉంటుంది చూసుకోండి. ఫస్ట్ మనకి ఇది ఇచ్చింది కదా ఎగ్జామ్ ఎట్లా ఇస్తాం సాల్వ్ చేశాను, లెట్ ఇచ్చింది దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, ఎందుకంటే ఇంటిగ్రేట్ చేయమన్నాడు కదా, డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేసిన వస్తుంది ఇట్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని చేసిన వస్తుంది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 7 మైనస్ 3/x. ఇంటిగ్రేషన్ పెడితే ఇంటిగ్రేషన్ సింబల్ పెట్టాలి, డిఎక్స్ పెట్టాలి, ఈ రెండు జంట అన్నట్టు. ఇక సో ఇంటిగ్రేషన్ సపరేట్ రాస్తా, మైనస్ ఇంటిగ్రల్ 3/x డిఎక్స్. ఇక మనకు ఫార్ములాస్ ఏంది, ఇంటిగ్రేటింగ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/(n+1+c). ఇంకోటి ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/(x) డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఈ రెండు ఫార్ములాస్ కదా ఈ మాక్సిమం రైట్ సైడ్ రాసుకోవడానికి ఇటువంటి, అదే అప్లై చేస్తాం. ఎక్స్ పవర్ 7+1/(7+1) మైనస్ 3 అనేది కోఎఫిషియంట్ కాబట్టి ముంగట రాస్తాం, ఇంటిగ్రేషన్ 1/(x) ఏంది లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో ఎక్స్ పవర్ 8/8 మైనస్ 3 log x ప్లస్ సి. ఆన్సర్ అయిపోయాక మీరు 2 లైన్స్ అన్న కొట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్కి, దాని క్వశ్చన్కి, లేకపోతే ఒక ఎండింగ్ స్టైల్ని వాటియండి. లాస్ట్కి ఎట్లా రాసామంటే ఇది మొత్తం రాసేసినాం కదా, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 8/8 మైనస్ 3 log x ప్లస్ సి. మ్యాక్సిమం కరెక్షన్ చేసేటోడు ఈ ప్రాసెస్ మొత్తం ఏం చూడడు, లాస్ట్ ఫైనల్ ఆన్సర్ చూస్తారు. ప్రాసెస్ చూసేటోళ్ళు ఇటు ఉంటారు కానీ వాళ్ళు రేర్ కండిషన్స్. సో లాస్ట్ ఆన్సర్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం ఏమి ఇచ్చిండు. సెకండ్ సొల్యూషన్ క్వశ్చన్ నెంబర్ రాయండి, క్వశ్చన్ రాయకపోయినాయి కదా ఎగ్జామ్లో. గివెన్ ఇంటిగ్రల్ 0 to 1 x² + 1 dx కదా, అంటే రెండింటికి వేయాలి కదా. సో ఎక్స్ స్క్వేర్ వచ్చేసి ఎక్స్ పవర్ 2+1/2+1 ప్లస్ ఎక్స్, లిమిట్స్ అన్ని అప్లై చేసినాక ప్లస్ పెట్టకుండా ఇది పెడతాం, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పెడతాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. దీనికి సిన్స్ ఏంటివి ఏంటివి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/(n+1) ప్లస్ సి. ఇది ఇండెఫినైట్కి, ఇది డెఫినైట్కి. ఇంకోటి ఏంది, ఇంటిగ్రల్ 1 dx దట్ ఈస్ ఎక్స్ ప్లస్ సి. సిన్సులు రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. x³/3+x 0 1 అప్పర్ లిమిట్, ఇది ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, 1³/3+1 - లోవర్ లిమిట్ 0³/3+0 ఇది మొత్తం 0 అయిపోతుంది. సో 1/3+1 అంతే కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం వచ్చేసి 3, 1+3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3. దేర్ ఫోర్ మనకు ఆన్సర్ వచ్చేసింది, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to 1 x² + 1 dx = 4/3. ఇట్లా ఎండ్ చేసుకోండి. సిన్సులు ముఖ్యం మనకి. ఇది క్వశ్చన్ అంత పెద్ద ఉంది, ఖాళీ మనం ఏం చేయాలి, ఫార్ములా రావాలి. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మెయిన్ వాల్యూ ఆఫ్ y = x². మనకి ఏం తెలుసు, మీన్ వాల్యూ. దీన్ని ఎట్లా డినోట్ చేస్తాం, y(m) = 1/ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఇంటర్వెల్ ఇచ్చింది కదా, ఇది అప్పర్ లిమిట్ ఇది లోవర్ లిమిట్, 1/b - a ఇంటిగ్రల్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎందుకంటే మనకు y = f(x) ఇచ్చింది కదా, దీంతో రాసి వదిలేస్తాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చేసి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డి అంటే మనకు తెలుసు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆఫ్ ఇది ఇచ్చిండు. ఫస్ట్ మనం ఏం చేసాం, సొల్యూషన్ క్వశ్చన్ నంబర్ రాస్తాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్
dy by dx equals to under root of 1 plus dy by dx whole square. మనకి ఆర్డర్ అంటే ఏందో తెలుసు, డిగ్రీ అంటే ఏందో తెలుసు కదా. ఆర్డర్ అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఈడ ఫస్ట్ ఆర్డర్ ఉంది, ఈడ ఫస్ట్ ఆర్డర్ ఉంది, ఆర్డర్ వచ్చేసి 1 వస్తుంది. డిగ్రీకి డిగ్రీ అంటే ఏంది, ఈ ఆర్డర్ యొక్క పవర్, పవర్ ఏది ఉంటే అది కదా, ఎక్స్ ఉంటే ఎక్స్ సంథింగ్. ఇప్పుడు మనం అది రాయాలంటే ఫస్ట్ ఈ అండర్ రూట్ ని తీసేసేయాలి. సో దానికోసం నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. అప్పుడు ఏమైతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఇతర లెఫ్ట్ సైడ్ ఎక్స్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ స్క్వేర్. దీనికి స్క్వేర్ ఉంది కదా, దీనికి ఒక స్క్వేర్ ఉంది, ఈ దా ఈ అండర్ రూట్లు ఉన్న దానికి ఈ ఒక టర్మ్కే స్క్వేర్ ఉంది. సో ఒక్కదానికి రాసినాం, దీన్ని అటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఈ రెండింటిలోకి మనం డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మనకు ఒకటే టర్మ్ లెక్క రాసుకుంటాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ ఒకటే ఉంది. So therefore, order equals to first order derivative of the dy by dx and 1 degree equals to the highest power into the 2 square. So 2. Itla raskunta. Mana question iyangane raskomu. Ikkada first under root di teesesukondi dan tarvata order degree raskuntam. Ante ayyidi. Write the trapezoidal rule to find the approximate value of mana formula rastam. ఏం రాస్తాం, ఫిఫ్త్ సొల్యూషన్ ట్రాపెజోయిడల్ రూల్. ఏం తెలుసు, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 2 సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ ట్రాపెజోయిడల్ 2 తో టీ తో స్టార్ట్ అవుతుంది అంటే 2 ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. ఇలా మనము వైలలో డైరెక్ట్ రాయం, ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం ఇవ్వలేడు, ఖాళీ ఫార్ములా రాయమన్నాడు. మనకు ప్రాబ్లం ఇస్తేనే వై 0 వై 0 వై 1 వై 2 వై 3 అవన్నీ వస్తాయి. సో ఫార్ములా రాయమంటే ఇది వరకు రాసి ఎండ్ చేసేస్తాం, 1 మార్క్ వేసేస్తాడు. ఇక ఎవరైనా క్వశ్చన్ ఏమి ఇచ్చి నువ్వు రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వై ఆఫ్ ఎఫ్ వై ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓవర్ ద రేంజ్ ఇచ్చాను, అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అన్నట్టు. డైరెక్ట్ మనం ఏం రాస్తాం, ఆర్ఎంఎస్ వాల్యూ మనకేం తెలుసు, అండర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఆర్ఎంఎస్ ఇది రాసి మీన్ స్క్వేర్ వాల్యూ ఇట రాయి, అండర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏం తెలుసు మనకు, 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా రాసేస్తే, ఇట్లా రాసేస్తే మనకు 1 మార్క్ వస్తుంది అంతే. సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇది ఇచ్చింది మనకి ఎగ్జాంపుల్, ఎట్లా చేస్తాం సొల్యూషన్ గివెన్ దాని ఇచ్చి డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2x ప్లస్ వై dy by dx equals to దీన్ని ఎట్లా రాస్తాం, ఈ పవర్ 2x ఇంటూ ఈ పవర్ వై, సిన్స్ ఏంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, అట్లా రాసి వేరియబుల్ సపరబుల్ మెథడ్ dx ని టు ఈ పవర్ వై ని టు. అప్పుడు dy by ఈ పవర్ వై ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2x ఇంటూ dx, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొస్తుంది, ఇంటిగ్రల్ డివై బై ఈ పవర్ వై ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ 2x డిఎక్స్. ఇంటిగ్రల్ దీన్ని మనకి డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి ఇట్లా రాస్తాం, ఫార్ములా ప్లేస్ ఏంది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ది ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ టైప్ ఉంది, ఈ పవర్ ఏఎక్స్ బై
అని ఇట్లా రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ వై బై మైనస్ వన్ ఈ పవర్ టూ ఎక్స్ బై టూ ప్లస్ సి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది మీదకి పోతే మైనస్ ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ బై టూ ప్లస్ సి. దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే మైనస్ వన్ బై ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ బై టూ ప్లస్ సి. దీన్ని అటు పంపించేస్తే ఈ పవర్ టూ ఎక్స్ బై టూ ప్లస్ వన్ బై ఈ పవర్ వై ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో. ఇంతే సొల్యూషన్. ఇక మనకి రైట్ ద కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. కండిషన్ రాయమన్నాడు. మనకి ఏం తెలుసు కండిషన్, ఇక్కడ డిఎక్స్ ఉంది కదా, కాబట్టి డో ఎం బై డో వై ఇస్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ ఈక్వల్. ఇది అయితేనే మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఖాళీ కండిషన్ అని పెట్టి ఇది రాస్తాం, అయిపోతుంది. ఇక మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.